స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల్లో నుంచి తమకు తెలియకుండా డబ్బు మాయమైపోతుందంటూ ఇటీవల వింజమూరికి చెందిన కొంతమంది ఖాతాదారులు లబోదిబోమన్నారు. సుమారు 70,000 రూపాయల నగదు ఇలా వివిధ ఖాతాల్లో నుంచి మాయమైనట్టు తెలుస్తుంది. కనీసం వారు ఏటీఎం సెంటర్కి వెళ్ళలేదు, ఇతర నగదు లావాదేవీలు చేయలేదు, అయినా డబ్బు విత్డ్రా అయినట్టు మెసేజ్లు మాత్రం వస్తున్నాయి. దీంతో వారంతా కంగారు పడ్డారు. నేరుగా బ్యాంకు వద్దకు వెళ్లి గొడవకు దిగారు. దీంతో పోలీసులు వచ్చి సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ ఘటనపై స్టేట్ బ్యాంక్ మేనేజర్ శాంతిరాజ్ స్పందించారు. బాధితులంతా మేనేజర్కి వినతిపత్రం అందించి తమ డబ్బుల సంగతి తేల్చారన్నారు. దీనిపై విచారణ చేపట్టారు మేనేజర్ శాంతిరాజ్. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా నగదు విత్డ్రా అయినట్టు నిర్ధారించారు. పై అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు మేనేజర్. అందరికి నమస్కారం. వింజమూర్ స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు ఏఈపిఎస్ అనే ట్రాన్సాక్షన్ ద్వారా కొన్ని అనఫిషియల్ ట్రాన్సాక్షన్ జరగడం జరిగిందని చెప్పి మా దృష్టి తీసుకురావడం జరిగింది. దీని నిమిత్తం మా కస్టమర్ల దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని మా పై అధికారుల దృష్టి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మా కస్టమర్లందరికీ నేను తెలియజేసేది ఏమనగా, ఏ ఒక్కరూ కూడా బ్యాంక్ నుంచి ఏ ఒక్కరూ కూడా ఓటీపీ కానీ పాస్వర్డ్స్ కానీ చెప్పమని ఏ ఒక్కరూ ఫోన్ చేయరు. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసినా ఇది ఫ్రాడ్ కాల్గా గుర్తించండి. ఫ్రాడ్స్టర్స్ చేసి మీ ఓటీపీ కానీ పాస్వర్డ్స్ కానీ అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా బయటికి చెప్పకండి. వాటిని బట్టి మీ జాగ్రత్త అనేది ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అకౌంట్స్లో లావాదేవీలు నిర్వహించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ముందు రోజు 10,000